మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక సవాల్ విసిరారు, స్వీకరించే దమ్ము మీకుందా? స్వీకరించలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని క్షమించమని అడగండి. కనీసం మా ఇష్టానుసారంగా మేము తెలియజేసుకుంటాం, మాకు మీడియా ఉందని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విసిరిన సవాల్ కి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీకు ఎవరైనా కూడా సమాధానం ఉంటే, రుజువు చేసే ధైర్యం ఉంటే, ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది, ప్రభుత్వం మీది, కేంద్ర ప్రభుత్వం కూడా మీదే. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 15 రోజుల్లో టైం ఇచ్చాడు, 15 రోజుల లోపల రుజువు చేసే ఇది ఉంటే చేయండి, అంతేగాని కారు కూతలు కోయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే నిన్న జిల్లాలో బేదా రవిచంద్ర గారు మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి లాంటి కొడుకు ఉండకూడదని. నిజమే, మహనీయుడు రాజశేఖర్ లాంటి కడుపున 9 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కుమ్మక్కై దొంగ కేసులు పెట్టినా వెన్ని చూపని నాయకుడిగా 9 సంవత్సరాల పాటు ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నాడు, నీతి నిజాయితీగా నిలబడినాడు. అందుకని చెప్పా అట్లాంటి కొడుకు ఎవరు ఉండకూడదనే. తండ్రిని ఈరోజు ప్రతి ఒక్క ఊర్లో కూడా తండ్రి పేరును నిలబెడుతూ ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతున్నాడు ఒక్కడిగా. మీలాగా గుంపులు గుంపులుగా అందరినీ కూడా కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నా సరే, ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు పోరాటం చేస్తున్న గొప్ప కొడుకుని కన్నాడు రాజశేఖర రెడ్డి గారు. మీ నాయకుడు కన్నాడు ఒక కొడుకుని, ఎందుకు పనికిరాని కొడుకుని, పేపర్ ఇస్తే పేపర్ చేత కూడా చదవలేని కొడుకుని. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆఖరికి గూగుల్ కూడా పప్పు అని పిలువబడే ఒక కొడుకుని. అట్లాంటి కొడుకుని మాత్రం ఎవరు కొనకూడదు, ఎవరు కూడా కోరుకోరు. ఈరోజు వర్ధంతికి జయంతికి తేడా లేని కొడుకుని, కనీసం తెలుగు స్పష్టంగా మాట్లాడలేని కొడుకుని, ఎక్కడికి వెళ్లినా కూడా నవ్వులు పాలయ్యే కొడుకుని ఎవరైనా కనకూడదని కోరుకుంటారు. కానీ ఒక వీరుడు లాంటి బిడ్డని, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మొండి ధైర్యంతో ముందు పోతున్న కొడుకుని ప్రతి తల్లి కోరుకుంటుంది, జగన్మోహన్ రెడ్డి లాంటి బిడ్డ నాకు లేడే అని. ఈరోజు స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావు గాని పక్కనే రాజశేఖర రెడ్డి గారికి చెప్తుంటారు, ఎట్లాంటి వీరుడు కన్నావయ్యా నువ్వు, నేను కన్నాను కొంతమంది కొడుకుల్ని, అల్లుడు నన్ను వెన్నుపోటు పోర్చుంటే కూడా కనీసం స్పందించలేని కొడుకుల్ని నేను కన్నానని ఎన్టీ రామారావు గారి పైన బాధపడతా ఉంటాడు. అలాగే మావోడు అల్లుడు నన్ను మోసం చేసినందుకు, నన్ను వెన్నుపోటు పొడిచినందుకు ఆ భగవంతుడు సరైన కొడుకుని ఒక పప్పు రూపంలో అతనికి బిడ్డను కొని శాశ్వతంగా అతను పశ్చాత్తాపడే విధంగా ఈరోజు తన ఇంట్లోనే ఈరోజు చూస్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మాట్లాడే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సవాల్ని స్వీకరించే దమ్ముందా అని అడుగుతా ఉన్నా. కానీ దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే ముందు ఈరోజు మీరేందో చూసుకోండి. కనీసం ఎన్నికల్లో గెలవలేని వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు 1900 ప్రజల ఆదరణ, ఈరోజు ఆయన నడుస్తా ఉంటే ప్రజలు చూసి, స్పందన చూసి తట్టుకోలేక ఓర్వలేక తొందరగా మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకు కూడా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ పథకం ఒకటి కూడా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాదరణ చూసి తడు ఓరవలేక మీకు అన్ని జబ్బులు వచ్చేసినాయి, నరాల జబ్బు, షుగరు, బీపీ అన్ని వచ్చేసి మీకు స్పెషల్ ప్యాకేజ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి కూడా. పాపం చంద్రబాబు నాయుడు మోసాలు తట్టుకోలేక ఎలాగో మీరు చాలా మంది బలహీన పడిపోయి ఉంటారు, మీ అందరికీ కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద స్పెషల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. మీరేం భయపడద్దు, మీ జబ్బులన్నీ కూడా న్యాయం చేయబడతాయి.